పదహారాధ్యాయాన్ని యిర్మీయా గ్రంథం పదహారాధ్యాయాన్ని చదువుతామండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకున్నట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. మొదటి రెండు వచనాలకు పేరు పెట్టుకుందామండి. ఏం పేరు పెట్టుకుందామండి? దేవుడు యిర్మీయాతో వివాహం చేసుకొనవద్దని చెప్పుట. దేవుడు యిర్మీయాతో వివాహము చేసుకొనవద్దని చెప్పుట. దేవుడు వివాహం చేసుకోవద్దని చెప్తే మానేస్తారండి? మానేస్తారండి, భక్తులు మానేస్తారండి, దేవుడు నమ్మిన వారు మానేస్తారండి. ఒకవేళ దేవుని ఎందు భయభక్తులు లేనాడైతే ఏం చేస్తాడండి? ఆ దేవుణ్ణే మార్చేస్తాడండి, ఆ మతాన్నే మార్చేసుకుంటాడండి. వివాహం చేసుకోవడానికి కావాలంటే ఇంకో మతాన్ని స్వీకరిస్తాడు. కానీ యిర్మీయా అలాంటివాడు కాదండి. దేవుడు యిర్మీయాతో నీ నడికట్టుని తీసుకెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గర పాతిపెట్టి రమ్మని చెప్పేసంటే 500 మైళ్ళు వెళ్ళి పాతిపెట్టి వచ్చిన వ్యక్తి అండి. వివాహం చేసుకోకుండా మానేమంటే దేవుణ్ణి నిద్రించటం. అక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక నీతి ఏమిటంటే, దేవుడు ఏం చేయమని కోరారో మనకు నష్టమైనా సరే కష్టమైనా సరే అది చేయటమే. అదే విశ్వాస లక్షణం. యిర్మీయా వివాహం చేసుకుని మానేశాడు. ఎందుకు వివాహం చేసుకోవద్దు అన్నారండి? ఎందుకన్నారంటే, నీకు కుమారులు కుమార్తెలు కలగకుండా ఉండటానికి. వివాహం చేసుకుంటే కుమారులు కలుగుతారు, కుమార్తెలు కలుగుతారు. అంచేత నీకు కుమారులు కుమార్తెలు కలగకూడదు, నీకు భార్య ఉండకూడదు. ముందు జరగబోయే విపత్కరమైన పరిస్థితుల్లో నీ భార్యకి నీ పిల్లలకి అలాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే నువ్వు తట్టుకోలేవు. అంచేత రోజులు బాగలేదు, అంచేత చేసుకోవద్దు అన్నారండి. మానేశాడండి. మానేసిన తర్వాత అప్పుడు దేవుడు చెప్తున్నాడు 3-4 వచనాల్లో, ఈ స్థలమందు పుట్టబోవు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. అంటే 3వ వచనంలో ఈ తండ్రులకి తల్లులకి కుమారులకి కుమార్తెలకి ఏమి సంభవించబోతుందో వివరించాడండి. అంటే యిర్మీయాని పెళ్లి చేసుకుని పిల్లలు కనొద్దని ఎందుకన్నారో ఆ కింద వచనంలో 5వ వచనంలో చెప్తున్నాడండి. లేకపోతే 13వ వచనం వరకు చెప్తున్నాడండి. 13వ వచనం వరకు చెప్తున్నాడండి. అయితే మనం ముందు 2 వచనాలు చూస్తున్నాం. 4-5 వచనాలు 3-4 వచనాలు. 3లో ఏముంది? 3వ వచనంలో ఈ స్థలంలో పుట్టే కుమారులకి, ఈ స్థలంలో పుట్టే కుమార్తెలకి, ఈ స్థలంలో కనిన తల్లులకి, ఈ స్థలంలో కనిన తండ్రులకి ఏమి సంభవించబోతుందో చెప్తున్నాడు.
అంటే ఎవరికి ఎవరికి ఏం జరుగుతుందో చెప్తున్నాడు తప్ప ఏమి జరుగుతుందో చెప్పలేదండి. ఏమి జరుగుతుందట? నాలుగవ వచనం, నాలుగవ వచనంలో ఏం జరుగుతుందో అంటున్నాడు, ఏమి జరుగుతుందో చెప్తున్నాడు. మూడవ వచనంలో ఎవరికి జరుగుతుందో చెప్పాడు. ఏం జరుగుద్ది? ఐదు విషయాలు ఉన్నాయి, ఐదు పాయింట్లు రాసుకోండి. ఒకటి, వారు ఘోరమైన మరణము నొందుదురు. వారు ఘోరమైన మరణము నొందుదురు. వారిని గురించి రోదనము చేయబడదు. రెండు, వారిని గురించి రోదనము చేయబడదు. మూడు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. మూడు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. నాలుగు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. నాలుగు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. ఐదు, వారి శవములు ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారముగా ఉండును. దేవుడైన యెహోవా యిర్మీయాని ఎందుకు పెళ్లి చేసుకోవద్దన్నాడండి? పిల్లలు కనకుండా ఉండటానికి. ఎందుకు పిల్లలు కనకూడదని చెప్పాడండి? వారు ఘోరమైన మరణం నొందుతారు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని ఈ బాధ అనిపించొద్దు, వారి గురించి రోదనం చేయబడదు, అలాంటి పరిస్థితి ఏర్పడుద్ది కాబట్టి నువ్వు పిల్లలు కనొద్దు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండేదారు. అంత భయంకర పరిస్థితి ఎవరికి రాకూడదు, అందుకు నువ్వు పిల్లలు కనొద్దు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశిస్తారు, అంచేత నువ్వు పిల్లలు కనొద్దు. వారి శవములు ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారముగును, అంచేత నువ్వు పిల్లలు కనొద్దు. దేవుడైన యెహోవా ఆదామును కలుగు చేసిన తర్వాత సాటైన సహాయం ఉండాలని హామనిచ్చాడు. అంటే దేవుడే ఒక పురుషునికి భారీగా ఉండటానికి ఒక స్త్రీని ఇచ్చాడు, కానీ ఇక్కడ వద్దు అంటున్నాడండి. ఎందుకు వద్దు అంటున్నాడు? అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడద్దు కాబట్టి, నువ్వు తట్టుకోలేవు కాబట్టి వద్దన్నాడండి. ఇలాంటి సంగతి కృత్రిమ మందంలో యేసుప్రభు ఎక్కడో చెప్పారు. ఎక్కడ చెప్పారయ్యా? ఇలాంటి పరిస్థితిని యేసుప్రభు ఎక్కడో వివరించారు. అమ్మా, యెరూషలేము నాశనం గురించి చెప్పినప్పుడు అండి, ఒకసారి నాతో కలిసి వచనాలు తీయండి. మత్తయి సువార్త 24 అధ్యాయంలో యెరూషలేము నాశనాన్ని గురించి యేసుప్రభు చెప్తున్నారు. యెరూషలేము నాశనాన్ని గురించి వెస్పేసియన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో అతని కుమారుడైన తీతు వచ్చి యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడు. యేసుప్రభు చెప్పిన ప్రకారంగా రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడద్దని చెప్పారు. ఆ సందర్భంలో యేసుప్రభు చెప్తున్నారు 24:19లో, మత్తయి సువార్త 24:19, అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చేవారికి శ్రమ. అంటే శ్రమకాలంలో గర్భిణీ స్త్రీలు పరిగెట్టలేరు, పాలిచ్చే తల్లులు బిడ్డను పట్టుకుని పరిగెట్టలేదు,
బిడ్డని విడిచిపెట్టి పారిపోలేదు, బిడ్డను పట్టుకొని పరిగెట్టలేదు, అంచేత వాళ్ళకి శ్రమ అన్నారండి. లూకా సువార్త 23:29 ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్థానములను ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుతున్నవి. పిల్లల కనని తల్లి ధన్యురాలు, పిల్లలకు పాలివని తల్లి ధన్యురాలు అని చెప్పే రోజులు వస్తున్నాయి. అంటే అది కూడా యెరూషలేము నాశనాన్ని సూచించే మాట. అంటే అలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి నువ్వు పిల్లల్ని కనొద్దు. పిల్లలకు సంభవించే, స్త్రీలకు సంభవించే యవనస్తులకు సంభవించే శ్రమల గురించి ఇంతకుముందు ఎప్పుడైనా దేవుడు చెప్పాడా? యిర్మీయాతో చెప్పాడా? మనం పోయిన వారంలో చెప్పుకున్నాం యిర్మీయా గ్రంథంలో 15:7-9 గత వారమే చెప్పుకున్నాం ఇలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుంది అని. 7వ వచనం, దేశ ద్వారములలో లేక దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పరబడుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు, గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను. 1, సంతానహీనులుగా చేస్తున్నాను. 2, నశింపజేయుచున్నాను. 3, వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందరు. 4, మధ్యాహ్న కాలమున యవ్వనుల తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పింతును. 5, పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. 7, కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడుచుచున్నది, పగటివేళనే ఆమెకు ప్రొద్దు కుంకియున్నది, ఆమె సిగ్గుపడి అవమానము నొందుచున్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువులు ఎదుట కత్తిపాలు చేసేదను. ఏమవుతుందటండి? వాళ్ళు సంతానహీనులు అవుతారు, విధవరాండ్రు సముద్ర విసుగువలే అవుతారు. అలాంటి పరిస్థితి వస్తుందని దేవుడు యూదా జనాంగానికి యిర్మీయా ద్వారా చెప్పించాడు. అంటే యిర్మీయాకి సంగతి తెలుసు, నీకు తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుందని, అందుకు నువ్వు వివాహం చేసుకోవద్దు. 6వ అధ్యాయంలో కూడా 6:11 యిర్మీయా గ్రంథం 6:11 కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనస్తుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చాను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడిదరు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపి ఉన్నాను. అల్పులేమి, ఘనులేమి, అందరూ మోసం చేసి దోచుకునేవారు. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులు.
అలా అంటే స్త్రీలకి పిల్లలకి వృద్ధులకి వయసు మీరిన వారికి భార్యాభర్తలకి ఏం సంభవిస్తుందో అంతకు ముందు యిర్మీయా చెప్పాడు దేవుడు యిర్మీయాచే చెప్పించాడు ఇంత భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవద్దు బిడ్డలను కనొద్దు నువ్వు బిడ్డలకంటే నీ బిడ్డలకు సంభవించే దాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు అంటే దేవుడు ఏం చెప్పినా ఏం చేసినా మన మేలు కొరకే మన క్షేమం కొరకే చేస్తాడు మనకు కీడుకరమైనది ఏది చేయడు చేయడు అంచేత యిర్మీయాతో నువ్వు పెళ్లి చేసుకోవద్దు బిడ్డలను కనొద్దు అన్నాడండి అలాంటి పరిస్థితుల్లో లేదా మూడు నాలుగు వచనాలకు ముందు మూడు నాలుగు వచనాలకి ఒక హెడ్డింగ్ పెట్టుకుందామండి తండ్రుల తల్లిదండ్రులకును కుమారులు కుమారులకు కుమార్తెలకు సంభవింపబోవునవి తల్లిదండ్రులకు కుమారులకు కుమార్తెలకు సంభవింప ఇంకా రాయచ్చా సంభవింపబోవునవి తల్లిదండ్రులకు కుమారులకు కుమార్తెలకు సంభవింపబోవునవి ఎన్నున్నాయండి సంభవింపబోవునవి ఐదు పాయింట్లు చెప్పాడండి అంటే నేను రాయట్లేదు మరి మీరు ఇక్కడ ఐదు పాయింట్లు రాసుకోవాలన్నమాట బైబిల్లో ఐదు అంకెలు వేసుకోండి అలా ప్రిపేర్ చేసుకోండి బైబిల్ని కావాలంటే ఆ ప్రక్కనే హెడ్డింగ్ రాసేసుకోండి నాలుగో వచనం మూడో వచనం ఆ హెడ్డింగ్కి సంబంధించింది ఐదో వచనం ఒకటే ఐదో వచనం ఒకటే యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు యెహోవా దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానమును కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యమును చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకుము వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము ఇదే యెహోవాకు యిర్మీయా చేయవలసినవి లేకపోతే చేయకూడనివి యిర్మీయా చేయకూడనివి ఏంటంటే యిర్మీయా చేయకూడనివి నాలుగవ వచనంలో ఐదు రకాల విపత్తులు కలిగి కష్టంలో ఉన్నవారిని వారిని గూర్చి అంగలార్చడానికి వెళ్ళొద్దు నువ్వు సారీ రోదనం చేసే ఇంటికి వెళ్ళొద్దు ఒకటి రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకము రెండు వారిని గూర్చి అంగలార్చడకు పోకము వారిని ఓదార్చుటకు వెళ్ళకుము
ఇదే యెహోవాకు. ఎందుచేత నేను ఈ ప్రజలకు నా సమాధానమును కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను. ఇక్కడ కష్టం వచ్చింది, ఘోరమైన మరణం నొందుతున్నారు, వారిని గురించి రోదం చేయబడదు, వెంటవలే పడి ఉంటారు, ఖడ్గము చేత క్షామం చేత నశిస్తారు, వారి శవాలు ఆకాశ పక్షులకి భూజంతువులకి ఆహారం అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో రోదం చేసే వారి ఇంటికి వెళ్ళొద్దు, అంగలార్చడానికి పోవద్దు, వాదార్చడానికి వెళ్ళొద్దు. అక్కడ యిర్మీయా వెళ్ళగలిగిన పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు అన్నాడండి. ఇప్పుడు ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే, ఇప్పుడు దుఃఖించే ఇంటికి వెళ్ళటానికి లేదండి, మనకి దుఃఖించే ఇంటికి వెళ్ళటానికి లేదండి. యిర్మీయాకి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. ఇప్పుడు మనకి వెళ్ళే అవకాశం లేదండి. ఒకవేళ ఈ ఫోన్లో లేకపోతే అసలు ఏమైపోయినో. ఈ ఫోన్లు ఉండటం వల్ల కనీసం ఫోన్లో అన్న మాట్లాడి ఫోన్లో ఏడ్చే అవకాశం దొరికింది, ఫోన్లో వాళ్ళతో వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశం దొరికింది. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే తమ పాలిభాగస్తుల్ని తమ ప్రియుల్ని పోగొట్టుకున్నారో వారికి వారి కుటుంబాలకి ఓదార్పు కలుగు చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. చీపురుపల్లి ఆ ప్రాంతంలో జాన్ గారు వారి తండ్రి గారు చనిపోయారు, ఆ కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. పి శ్రీను చనిపోయాడండి, ఆ కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కె ఆనంద్ గారు తల్లిగారు చనిపోయారు, ఆ కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. యోసేపు గారి భార్య మేరీ గారు చనిపోయారు, ఆ కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇలాగ లైన్గా ఎంతమంది అయితే తమ ప్రియుల్ని కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారి కుటుంబాలని ఆదరించమని దేవునికి నా ప్రతి ప్రార్థనలోనూ చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటం కూడా లేదు, కొంతమందితో ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పే అవకాశం ఉంది, కొంతమందికి ఫోన్ చేసి ధైర్యం చెప్పే అవకాశం లేదు. అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం అనిపిస్తున్నది కూడా భయంకరమైన పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి. ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, అప్పుడేమో వెళ్ళగలిగిన అవకాశం ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళే అవకాశం లేదు. సహోదరులారా, మీ ప్రార్థనా లిస్టులో ఈ దుఃఖంలో ఉన్న వారి కొరకు ప్రతి ప్రార్థనలను చేయండి, వారికి ఓదార్పు కలగాలని, వారికి ధైర్యం కలగాలని వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఐదవ వచనానికి ఓ పేరు పెట్టుకున్నది ఏంటంటే, యిర్మీయా చేయకూడనివి. ఎందుకు చేయకూడదు అని ప్రశ్న వేసుకుంటే, ఈ ప్రజలకి నా సమాధానాన్ని కలిగి చేయను, వారి ఎడల నా కృప వాత్సల్యాన్ని నేను చూపను, గనుక వారి దగ్గరికి వెళ్ళదు నువ్వు. ఆ తర్వాత 6 నుండి 9 వరకు
ఘనులేమీ అల్పులేమీ దేశమందున్న వారు చనిపోయి పాతిపెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చుకుందురు. ఎవరును తమను తాము కోసికొనకుందురు. వారి నిమిత్తము ఎవరును తమను తాము బోడి చేసుకొనకుందురు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకుంటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడిని అనే యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనియు సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించేదను. ఇప్పుడు మనం చదివిన దాంట్లో 8 పాయింట్లు ఉన్నాయండి. 8 పాయింట్లు ఉన్నాయండి. ఏంటి 8 అని చెప్పేసి అంటే, ఈ దేశమందున్న ఘనులేమి అల్పులేమి, ఈ దేశమందున్నవారు అంటే ఈ దేశమందున్న వారికి సంభవింపబోగునవి ఏమిటో చెప్తున్నారన్నమాట. ఈ దేశమందున్న వారికి సంభవింపబోగునవి ఈ దేశమందున్న వారు 6 ఈ దేశమందున్న వారు అల్పులేమి ఘనులేమి ఈ దేశమందున్నవారు 1 చనిపోయి పాతిపెట్టబడరు. 2 వారి నిమిత్తము ఎవరును అంగలార్చుకుందురు. 3 ఎవరును తమ్మును తాము కోసుకొనుకుందురు. 4 వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడు చేసుకొనుకుందురు. 5 చచ్చిన వారిని గురించి జనులను ఓదార్చుటకు అంగలాపు ఆహారము పంచిపెట్టరు. 6 ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. 7 వారి యొద్ద కూర్చుండి అన్నపానం పుచ్చుకుంటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. 7 పాయింట్ యిర్మీయాకు సంబంధించింది. 9 8 సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. మీ కన్నుల ఎదుటనే ఈ దినములలోనే సంతోషధ్వనిని
ఆనంద ధ్వనిని పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించేదను. ఇది 8వ పాయింట్. ఆరవ వచనం మళ్ళా చూస్తున్నాం. ఘనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు. చనిపోయిన తర్వాత పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడటం సంస్కారం. పాతి పెట్టబడకపోవటం అనేది అది అవమానం. పాతి పెట్టబడరు. రెండు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చుకుందరు. ఎందుకు అంగలార్చరు? అంగలార్చలే కూడా మనుషులు ఉండరేమో. అంటే ఒకరు చనిపోతే అంగలార్చుతారు, ఎక్కువ మంది చనిపోతే అంగలార్చకుండా ఉంటుందేమో. అంతటా భయంకరమైన పరిస్థితి అంటే ఎవరునూ తమ్మును తాము కోసుకొనుకుందరు. ఎవరైనా చనిపోతే ఒళ్ళు కోసుకుంటు ఒళ్ళుని శరీరాన్ని కోసుకుంటారట. ఎక్కువ మంది చనిపోతే ఇక ఎంతమంది కోసం కోసుకుంటారు? వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడు చేసుకొనుకుందరు. ఎవరన్నా చనిపోయినప్పుడు తల బోడు చేసుకుంటారట అండి, ఆ దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి. ఎక్కువ మంది చనిపోతే ఇక ఎవరి కోసమని తల బోడు చేసుకుంటాడు? చనిపోయిన వారిని గురించి జనులను ఓదార్చుటకును అంగలార్పు ఆహారమును ఎవరును పంచిపెట్టరు. ఎవరైనా చనిపోయినప్పుడు అంగలార్పు ఆహారము, ఆహారాన్ని అంటే ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆహారం పెడతారట అండి. అంటే అలా పెట్టేవాళ్ళు కూడా ఉంటారట. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఆ ఇంట్లో పొయ్యలు ఎంచరని మనం ఆహారం తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం. అది ధర్మం, అది ఆదరణ, అది మర్యాద. దానికి ఇక్కడ అంగలార్పు ఆహారము అనే పేరు పెట్టాడండి, అంగలార్పు ఆహారము. కానీ అక్కడ ఆ టైంలో పెట్టరట. ఎంతమంది కానీ పెడతారు? అసలు పెట్టని కూడా మనుషులు ఉంటారేమో. ఒకరిని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియకుందరు. ఎవరన్నా ఒక వ్యక్తి తల్లిదండ్రులు పోగొట్టుకుంటే ఓదార్పు పాత్ర తీసుకెళ్ళి ఇస్తారటండి. అప్పుడు వెళ్ళి అతను త్రాగి కాస్త ఆదరణ పొందుతాడనమాట. అలా కూడా ఎవరు వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకున్నటకు నీవు విందుశాలకు వెళ్ళకూడదు. ఎవరన్నా చనిపోయినప్పుడు మనం అంటే ప్రార్థన కూడా ఏర్పాటు చేసి భోజనాలు పెడతాం. ఒకవేళ అక్కడ కూడా అలాంటి ఆచారం ఉందేమో, ఆ విందుశాలకు నువ్వు వెళ్ళొద్దు అని ఈయన చెప్పాడండి. 8వ పాయింట్లో ఏమంటాడంటే, మీ కన్నుల ఎదుటనే ఈ దినముల్లోనే సంతోషధ్వనిని ఆనంద ధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించేదను. ఇప్పుడు ముందేమో 5 పాయింట్లు చదివాం, ఇప్పుడేమో 8 పాయింట్లు చదివాం. ఆ 5 పాయింట్లకి ఈ 8 పాయింట్లకి తేడా ఏంటంటే, లేకపోతే అంతకుముందు 5వ వచనంలో 3 పాయింట్లు చదివాం. ఆ 3 పాయింట్లకి ఈ 8 పాయింట్లకి తేడేంటి? పోకుము వెళ్ళకుము అని. అంటే ఇరిమియాకి చెప్పి వెళ్ళొద్దు పోవద్దు అన్నాడు.
ఎనిమిది పాయింట్లు ఏమన్నాడండి? పాతిపెట్టబడరు, అంగలార్చుకుందురు, కోసి కొనుకుందురు, బోడు చేసుకొనుకుందురు, పంచిపెట్టరు, త్రాగనియకుందురు, ప్రవేశింపకూడదు, మాన్పించేదను. అంటే ఆ తేడా 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 ఉంది. ఆ ముందు పదాలకని తర్వాత పదాలకని తర్వాత పదాలకని తేడా ఉంది. ముందేమో తల్లిదండ్రులకు కుమారులకు కుమార్తెలకు సంభవింపబోనవి, యిర్మీయా చేయకూడనివి, దేశమందున్న వారికి అందరికీ సంభవింపబోనవి. మూడు నాలుగు వచనాలు, ఆరు తొమ్మిది వచనాలు కంటిన్యూగా చేసుకోవచ్చు. అంటే ఆ దేశానికి ఆ ప్రజలకి సంభవించిపోయేది. అంటే అక్కడేమో తల్లిదండ్రులకి కుమారులకి కుమార్తెలకి అన్నాడు, ఇక్కడేమో అల్పులకి ఘనులకి దేశంలో ఉన్న వారందరికీ అన్నాడు, అందరికీ సంభవించబోయేది. పది పదమూడు వచనాల్లో ప్రజలు ఏదో ప్రశ్న వేస్తున్నారండి. యిర్మీయా ప్రవక్త ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రజలు ఏదో ప్రశ్న వేస్తున్నారు. ఏమని ప్రశ్న వేస్తున్నారు? పదవచనం, నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వారు, అంటే ఈ ప్రజలు, దేనిని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను? దేన్ని బట్టి యెహోవా దేవుడు ఈ ఘోరమైన బాధను మాకు విధించాడు? దేన్ని బట్టి? మా దేవుడని యెహోవాకు విరుద్ధంగా మా దోషమేంటి, మా పాపమేంటి అని నిన్ను అడుగగా, అంటే పదవచనంలో దేవుడు ఈ ఘోరమైన బాధను మాకు రప్పించడానికి కారణం ఏమిటి అని ప్రజలు అడుగుతున్నారు. దేన్ని బట్టి ఈ విపత్కరమైన పరిస్థితులు మాకు వస్తున్నాయి, ఈ ఘోరమైన బాధ ఎందుకు దేవుడు నియమించాడు, మేము యెహోవా విరుద్ధంగా చేసిన దోషమేంటి, మా పాపమేంటి? మా పాపమేంటి? మా దోషమేంటి? అప్పుడు యెహోవా దేవుడు చెప్తున్నాడండి, వాళ్ళ పాపం ఏంటో. అక్కడ వాళ్ళ పాపం ఏంటో చెప్పే ముందు వాళ్ళ పితరుల పాపం ఏంటో, వాళ్ళ పాపం ఏమిటో చెప్పాడండి. ఇంకా భయంకరమైన పదం ఏంటంటే, మీ పితరులు మించిపోయారు మీరు అని చెప్పాడండి. అని నిన్ను అడుగుగా, పదకొండవ వచనం, నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, మీ పితరులు, అది గుర్తుపెట్టుకోండి, మీ పితరులు, మీ పూర్వీకులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటయే మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటను బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. అంచేత ఈ విపత్కరమైన పరిస్థితి రావడం కారణం ఏంటండి? మీ పూర్వీకులు ఇదిగో విగ్రహార్థం చేశారు, మీ పూర్వీకులు మొదట ఒకటే నన్ను విడిచిపెట్టేశారు, రెండు అన్ని దేవతలను అనుసరించారు,
మూడు వాటిని పూజించారు, నాలుగు వాటికి నమస్కారం చేశారు. చేసి నా ధర్మశాస్త్రాన్ని ఐదు నా ధర్మశాస్త్రం గై కొనక నన్ను విసర్జించారు. ధర్మశాస్త్రాన్ని గై కొనక విసర్జించారు. ధర్మశాస్త్రంలో మొట్టమొదటి మాట ఏంటండి, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడైన యెహోవా నేనే. రెండు, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. దాని వివరణ, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. ఆడరూపాన్ని కానీ మగ రూపాన్ని కానీ జంతు రూపాన్ని కానీ పక్షి రూపాన్ని కానీ చేప రూపాన్ని కానీ జలచర రూపాన్ని కానీ మనిషి రూపాన్ని కానీ చేసుకోకూడదు. మూడు, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అంటే ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటండి, యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. తల్లిదండ్రులు పిల్లలకి ఆ విషయాన్ని నేర్పాలి, పిల్లలు పిల్లలకి ఆ విషయాన్ని నేర్పాలి, తరతరాలు 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 ఆ విషయాన్ని తెలియజేయాలి. కానీ ఇస్రాయేల్ ఏం చేశారండి, వాళ్ళు తమ పిల్లలకి చెప్పలేదండి, తమ పిల్లల పిల్లలకి చెప్పలేదండి. అందుకే ధర్మశాస్త్రాన్ని గై కొనక నన్ను విసర్జించి తిరి. ఒకవేళ ఇప్పుడు మనం ఆలోచిస్తే క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు లేకపోతే క్రీస్తు సంఘస్థులు ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి, ఎంతమంది తమ పిల్లల చేత బైబిల్ చదివిస్తున్నారు, ఎంతమంది తమ పిల్లలకి బైబిల్ నేర్పిస్తున్నారు, ఎంతమంది తమ పిల్లలకి జీవ నియమాలు వివరిస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులకి జీవ నియమాలు తెలుసు. ప్రేమించడం నేర్పిస్తున్నామా, ద్వేషించడం నేర్పిస్తున్నామా, ఇతరులకు ఇవ్వటం నేర్పిస్తున్నామా, స్వార్థం నేర్పిస్తున్నామా, దయచూపించడం నేర్పిస్తున్నామా, దయ లేకుండా బ్రతకడాన్ని నేర్పిస్తున్నామా, నీతి నేర్పిస్తున్నామా, దుర్నీతి నేర్పిస్తున్నామా. అసలు ఈరోజు క్రీస్తంగసులైన మనం ఎంతమందికి జీవనీయం తెలుసు, ఎంతమందికి దేవుని జీవం తెలుసు, ఎంతమందికి క్రీస్తు యొక్క గుణాలు తెలుసు, ఎంతమంది క్రీస్తు యొక్క గుణాలను అనుసరిస్తున్నాం, ఎంతమంది క్రీస్తు యొక్క గుణాలని మన బిడ్డలకి బిడ్డలకి నేర్పిస్తున్నాం. ఇశ్రాయేలు పాపం చేశారంటే చిచ్చి వాళ్ళు దుర్మార్గులు అనుకుంటాం, మరి మనం చేసేది ఆ దుర్మార్గమే. కాబట్టి మొదట మేము దేవుడైన యెహోవా మా మీద ఎందుకు ఈ ఘోరమైన బాధను, ఈ ఘోర బాధను ఎందుకు ఉంచాడు, యెహోవాకు విరుద్ధంగా మేము చేసిన దోషం ఏంటి, మా పాపం ఏంటి అని చెప్పేసి అంటే, మీ పాపం ఏంటో చెప్పే ముందు అసలు మీ పితరులే నన్ను విడిచిపెట్టి అన్ని దేవతలను అనుసరించి పూజించారు, వాటికి నమస్కారం చేశారు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. ఆలకించండి, 12వ వచనం, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. అంటే ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి మాట్లాడుతున్నాడు. ఆలకించండి, మీరందరూ, ఇంతకుముందేమో మీ వాళ్ళ పితరుల గురించి చెప్పాడు, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతుంది. మీరందరూ నా మాట వినట్లేదు, మీ పితరులు నా మాట వినలేదు, మీరు నా మాట వినట్లేదు. మీరేం చేస్తున్నారు, కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకుంటున్నారు.
కృత నిబంధన ఎలాంటి హృదయం మీద రాయబడదండి? కఠినమైన హృదయం మీద రాయబడదా, మెత్తని హృదయం మీద రాయబడదా? మెత్తని హృదయం మీద రాయబడతది, కఠినమైన హృదయం మీద కృత నిబంధన రాయబడదు. ధర్మశాస్త్రం రాతి మీద రాయబడింది, కృత నిబంధన మెత్తని హృదయము అను పలక మీద రాయబడతది. ఈ హృదయం ఎప్పుడు మెత్తన చేయబడతది? దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యానికి లోబడితే అప్పుడు హృదయం మెత్తన చేయబడతది. హృదయాన్ని మెత్తన చేసేది వాక్యమే. ఎప్పుడైనా ఒక మనిషి కఠినంగా ఉన్నాడు అనుకోండి, ఒక మనిషి కఠినంగా ఉన్నాడు అనుకోండి, కూర్చోబెట్టిన తర్వాత, అంటే ఒకవేళ అతను కఠినంగా ఉన్నాడని మనకు తెలియదు, అతను తెలుసు, మోకాళ్ళలోని అతని చేత కూడా మోకాళ్ళలో నుంచి, మోకాళ్ళు ఉన్నప్పుడు అతని హృదయం కఠినంగానే ఉంది, మోకాళ్ళలో నుంచి నెమ్మదిగా మృదువైన మాటలతో ప్రార్థన చేస్తే అతని హృదయం ఇలానే మార్పు వస్తుందండి, వస్తుందండి. మంచి పాటలు ఒక రెండు మూడు పాటలు పాడితే ఆ హృదయం మెత్తబడద్దండి, ఖచ్చితంగా మెత్తబడద్దండి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తే ఆ హృదయం ఆ వాక్యాన్ని స్వీకరిస్తుందండి, స్వీకరిస్తుందండి. ఇప్పుడు అతను యథార్థవంతుడు అయితే అతను చెప్పాడండి, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నా హృదయం ఇలాగుంది, మీరు నా చేత మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలో మార్పు వచ్చింది, మీరు పాడిన పాటలు నేను విన్నప్పుడు నా హృదయం బాగా మెత్తబడింది, మీరు వాక్యం చెప్పినప్పుడు నా హృదయం ఆ వాక్యాన్ని స్వీకరించింది అంటాడు. అది ఉందండి. కాబట్టి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు లేదా ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మనం సోఫాల్లో కూర్చుని కంటే చాట మీద కూర్చుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలిగితే, మోకాళ్ళ మీద ఉండి నాలుగు పాటలు పాడగలిగితే, అంటే వయసులో పెద్దవాళ్ళు నన్ను తిట్టుకోవద్దు, మీరు ముసలాళ్ళు, మీరు మోకాళ్ళు ఉండలేరు, కింద కూర్చోలేరు, మోకాళ్ళు ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, కింద కూర్చోగలనతో మాట్లాడుతున్నాను, నేను కింద కూర్చోగలను, మరి నాన్న అనసం నన్ను తిట్టుకోద్దు, మీరు ముసలాడు, నేను ముసలాడు కాను. మోకాళ్ళుని పాడగలిగితే లేకపోతే నేల మీద కూర్చుని పాడగలిగితే అక్కడ కూర్చుని ఆ వ్యక్తికి కొంచెం వాక్యం చెప్పగలిగితే ఆ హృదయం ఎంత మార్పు వస్తుందో తెలుసండి. ఆ కఠినమైన హృదయం మెత్తని హృదయం అవుద్ది, ఆ మెత్తని హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యం రాయబడద్ది. కఠినమైన హృదయం మీద దేవుని యొక్క వాక్యం రాయబడదు. ఆ హృదయం కఠినంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత చెప్పినా ఆ హృదయానికి ఎక్కదు. అంచేత ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు మెత్తం చేసి, అందుకే ఓ పెద్ద ఆయన అన్నాడండి, నువ్వు ఏదన్నా బొమ్మదారి అనుకున్నప్పుడు ఇంటికి బెడ్ తీసుకుని, బెడ్లు అంటారు కదా గట్టిగా ఉండే మట్టి మట్టిని మట్టి బెడ్డలు అంటారండి, గట్టిగా ఉండే వాటిని, ఆ మట్టి బెడ్డని బెడ్లన్నీ అక్కడ పెట్టి నీళ్లు పోస్తే ఆ నీళ్ళన్ని మెత్త నీళ్ళకి ఆ గట్టిగా ఉండే మట్టి బెడ్డలు మెత్తబడతాయి. అప్పుడు మనం అక్కడ గట్టిగా పిసిగితే అప్పుడు నువ్వు ఏ బొమ్మ చేయాలని చేయగలవు, మట్టి బెడ్డతో ఏ బొమ్మ చేయలేవు. అలాగే హృదయం కఠినంగా ఉన్నప్పుడు నువ్వేమీ సాధించలేవు. ఆ హృదయం మెత్తబడితే నువ్వేదన్నా సాధించగలుగుతావు. కాబట్టి బోధించే ప్రతి బోధకుడు, మరొక వ్యక్తికి ఏమన్నా చెప్పే ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి తాత, ప్రతి మా అమ్మ ముందు ఆ హృదయాన్ని మెత్తం చేసి అప్పుడు చెప్పాలి. మనకంత ఓపిక లేదు, అంచేత ఏదో చెప్పేసి ప్రతికూలమైన పరిస్థితి తెచ్చుకుంటాం.
अनुकूल पैस्थिम ओके मुंदेमो पेन्नुटे पदकोड़ वचन पितरलु गुर्तुपेट्टुकोंडि पेन्न तो पन्नेंडो वचनंलो मीरंदरू गुर्तुपेट्टुकोंडि पन्नेंडो वचनंलो मूडो लैन मीरु अप्पुडु मुंदेमो मी पितरलु आ तर्वात मीरु इप्पुडु ई इद्दर्नि कंपेर चेस्तारंडि మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనం చేసి ఉన్నారు సమాధానం వచ్చిందండి ఎందుకు యెహోవా ఈ ఘోర బాధ మాకు కలుగజేశాడు యెహోవా విరుద్ధంగా మేము చేసిన దోషం ఏంటి మా పాపం ఏంటి అని చెప్పేసంటే యెహోవా సమాధానం ఏంటండి మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనం చేసి ఉన్నారు ఆ కంటే గుర్తుపెట్టుకోండి కంటే పితరుల కంటే ఇర్మియా కాలంలో ఉన్న యూదులు ఎక్కువ పాపం చేశారు ఈ యూదుల పాపం ఇశ్రాయేలు కంటే ఎక్కువ ఈ యూదుల పాపం సొదొమ గొమొర్ర వాళ్ళ కంటే ఎక్కువ మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనం చేస్తున్నారు కాబట్టి నేను మీ యందు ఏ మాత్రము దయించక దేవుడైన యెహోవా దయ చూపించకపోతే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయండి యెహోవా దయ చూపిస్తే పరిస్థితులు ఒకలాగా ఉంటాయి నేను మీ యందు ఏ మాత్రము దయించక ఈ దేశం నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను మీ పితరులు గాని మీరు గాని ఎరగని దేశం ఏదండి అది బబులోను దేశం బబులోను దేశాన్ని దేశానికి ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళి అబ్రహాము ఆ ప్రాంతం నుండి బబులోను ప్రాంతం నుండి కల్దీయ దేశం నుండి దేవుడు పిలువగా అక్కడి నుంచి వచ్చేసాడు మళ్ళా ఆయన అక్కడికి వెళ్ళలేదండి ఆయన కుమారుడు ఇసాకు వెళ్ళలేదు యాకోబు వెళ్ళలేదు ఇశ్రాయేలు వెళ్ళలేదు ఇశ్రాయేలు అష్షూరుకి వెళ్ళారు ఇప్పుడు యూదుల్ని అక్కడ పంపించబోతున్నాడండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుదురు అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుదురు అంటే అన్య దేవతలకు అన్య దేవతలను కొలిచినట్టుగా అప్పగించేస్తాడండి బబులోను దేశానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నెబుకద్నెజరు దూరా మైదానంలో ఒక బొమ్మను నిలబెట్టిన తర్వాత వాయిద్యాలు వాయించినప్పుడు నమస్కారం చేయాలన్నారండి మన దగ్గర ఫిల్మ్ ఉందండి ఆ ఫిల్మ్లో ఎలా ఉంటుందంటే అందరు నిలబడి ఉంటారు అప్పుడు ఈ వాయిద్యాలు వాయించిన తర్వాత అందరూ సాష్టాంగపడి బోర్లు పడతారండి మోకాళ్ళు నొంతారండి లేకపోతే సాగిలు పడతారు సాష్టాంగ పడతారు ఇక ఎవ్వరు నిలబడరండి ముగ్గురు తప్ప ఆ ముగ్గురు మాత్రం అలా నిలబడి మిగిలినందరూ పడుకుని ఉంటారండి ఎలా ఉంటుందండి అది అందరూ పడుకున్నారు ఆ విగ్రహం ముందు ముగ్గురు మాత్రం అలా నిలబడి ఉన్నారు వాళ్ళే షడ్రకు మేషకు అభ్యర్థిన వారు కానీ దేవుని పిల్లలు అంత ప్రత్యేకంగా ఉండాలండి లోకమంతా తలంచినా సరే వాళ్ళు మాత్రం తలంచకూడదండి దేవుని పిల్లలు తలంచకూడదండి బబులోను దేశానికి పంపించేస్తాను అక్కడ మీరు దివారాత్రము అన్ని దేవతలను కొలుస్తారు అంటే
అన్ని దేవతలను కొలవటం అనేది దేవుని యొక్క శాపం. దేవుని చేత శపించబడిన వారు అన్ని దేవతలను కొలుస్తారు. గల మారు మనసు పొంది యథార్థ హృదయంతో ఆయన్ని కానీ వేడుకోగలిగితే అలాంటి పరిస్థితిని, ఆ దుస్థితి నుండి దేవుడు తప్పిస్తాడు. ఇంకా నీ హృదయంలో ఎక్కడో ఎక్కడో విగ్రహాల మీద ప్రేమ, విగ్రహాల మీద అభిలాష, విగ్రహాల మీద నమ్మకం, విగ్రహాలు రక్షిస్తాయనే ఆ నమ్మకం ఒకవేళ నీకు ఎక్కడో ఉంటే దాన్ని ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే, నాయన ఇంకా నాలో ఇది ఉంది అని ఒప్పుకోగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. అలా కాకుండా అది కప్పెట్టుకుంటాను ప్రయత్నం చేస్తే నిన్ను ఎవరూ రక్షించలేరు. ఇంకా నువ్వు మంగళవారాన్ని, శుక్రవారాన్ని, ఇంకా కొబ్బరికాయల్ని, ఇంకా రహస్యంగా బొట్టుల్ని, ఇంకా రహస్యమైన పాపాలని, ఇంకా విగ్రహాలను ప్రేమించే ఆ స్వభావాన్ని ఇంకా నీ మనసులో ఉంచుకుంటే నిన్ను ఎవరూ రక్షించలేరు. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎవరికి వాళ్ళే స్వపరీక్ష చేసుకోండి. ఎవరి హృదయాన్ని వాళ్ళే ఆలోచించుకోండి. ఇంకా నా మనసులో ఇంకేమైనా విగ్రహాలు ఉన్నాయా? ఇంకా అమావాస్య మీద నాకేమైనా నమ్మకం ఉందా? ఇంకా నాకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 8 దిశల మీద నాకేదైనా నమ్మకం ఉందా? ఇంకా నాకు విగ్రహాల మీద నమ్మకం ఉందా? ఇంకా విగ్రహాలు నన్ను రక్షిస్తాయని, కాపాడుతాయని, నన్ను శపిస్తాయని, నాశనం చేస్తాయని ఆ నమ్మకాలు నాకు ఇంకేమైనా ఉన్నాయా? ఎవరికో వెళ్ళి ఆలోచించుకోండి. నాకు తెలిసి పెద్ద పెద్ద భక్తుల్లో కూడా ఈ దరిద్రం ఉంది. ఇంకా మనసులో, మీ మనసుల్లో ఇంకా ఉందా దరిద్రం? ఇంకా చాలా చాలామంది హృదయాల్లో అది ఉందండి. ఈ దరిద్రం ఇంకా చాలా హృదయాల్లో ఉందండి. ఆదివారం ఏమో యహోవా యహోవా అంటాం, సోమవారం ఏమో ఇంకోటి అంటాం. నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ ఉండే ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. సరే, ఆలోచించండి. ఓకే, 10-13 వచనాలకి, 10-13 వచనాలకి ఏం పేరు పెట్టుకుందామండి? మాలో ఏ దోషం ఉందని ఇశ్రాయేలు అడిగిన ప్రశ్నకు దేవుని సమాధానం. మాలో మాలో ఏ దోషం ఉందని అడిగిన ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన సమాధానం. ఏంటి దేవుడిచ్చిన సమాధానం? ఏంటి మేస్తారు? దేవుడిచ్చిన సమాధానం ఏంటి? మీరు మీ పిత్రుల కంటే చెడ్డ వాళ్ళు, చెడ్డ క్రియలు చేశారు. థ్యాంక్ యూ, అంతే. అందుకు నేను ఈ కీడు రప్పించాను. అంటే ఇప్పుడు ఇక్కడేమో తల్లిదండ్రులకు, కుమారులకు, కుమార్తెలకు సంభవించబోయేవి ఎన్ని వచ్చినాయండి? 5 పాయింట్లు వచ్చినాయి, అంతేనా? 8 చేయకూడనివి 3 పాయింట్లు వచ్చినాయి. ఈ దేశంలో ఉన్న వరకు సంభవించబోయేవి 8 పాయింట్లు వచ్చినాయి. ఇవన్నీ కలిపితే 8 పాయింట్లు వచ్చినాయి.
వీళ్ళకి సంభవించే సంభవింపబోయే కీడు సామాన్యంగా ఉందా భయంకరంగా ఉందా అతి భయంకరంగా ఉందా అతి భయంకరంగా ఉందండి అందుకే దానికి నేను మాట పెట్టాను పేరు పెట్టాను ఏంటంటే ఇది భయానకమైన సంగతులు యూదాకు జరగబోవు భయానకమైన సంగతులు భయానకమైన సంగతులు లేతే ఘోరమైన సంగతులు వాళ్ళు వాడిన పదమే ఈ ఘోర బాధ అనే పదం వాళ్ళే వాడారండి అంచేత మనం ఆ ఘోర బాధ ఎందుకు వచ్చిందండి ఘోర బాధ వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఇలా ఆలోచిస్తే నాకు మాట అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనకు కూడా ఘోరమైన బాధ ఉంది ఈ ఘోరమైన బాధకి ఏం చేద్దాం మనం ఏం చేద్దాం ఇంతకు ముందు కంటే ఎక్కువ పాపం చేద్దామా మన పూర్వీకుల కంటే ఎక్కువ దుర్మార్గంగా వికృతంగా దేవునికి విరుద్ధంగా విగ్రహారాధనతో బ్రతుకుదామా ఏం చేద్దాం ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ ఘోరమైన ఈ బాధను మనకు ప్రస్తుతం ఉన్న ఈ ఘోరమైన బాధను చూసిన తర్వాత మీలో ఎవరైనా సరే ఏమి నిర్ణయం చేసుకున్నారు మీరు ఎవరైనా జనరల్గా నేను పాపం చేయకూడదు అని నిర్ణయించుకున్నారా ఎవరైనా మీలో ఎవరైనా ఎవరికి అన్యాయం చేయకూడదు అని నిర్ణయించుకున్నారా మీలో ఎవరైనా నేను ఎవరిని ఇక్కడ నుండి నేను ఎవరికి ఎవరిని మోసం చేయను అని నిర్ణయించుకున్నారా మీరు ఎవరైనా చి ఇక నేను ఎప్పుడు అబద్ధమాడను అని నిర్ణయించుకున్నారా లేకపోతే వాళ్ళకి జబ్బు వచ్చింది వీళ్ళకి జబ్బు వచ్చింది వాళ్ళు చచ్చిపోయారండి ఎంజాయ్ చేస్తున్నారా ఒకవేళ మనం ఆ నిర్ణయం చేసుకోకపోతే దేవుడు ఏమీ సాధించలేదన్నమాట అండి ఒకవేళ మనలో ఎవరైనా ఈ పరిస్థితిని బట్టి మారు మనసు పొందగలిగితే దేవుడు ఏదో సాధించాడనమాట అండి మనం మారు మనసు పొందగలిగితే దేవుడు పశ్చాత్తాపడతాడు దేవుడు ఆయన ఆలోచన మార్చుకుంటాడు మన యందు కనికరం చూపిస్తాడు మన యందు దయ చూపిస్తాడు ఈ ఘోరమైన పరిస్థితిని ఆపుతాడు ఆయన ఒక్కడే ఈ ఘోరమైన పరిస్థితిని ఆపడానికి సమర్థుడు అప్పుడు ఈ 5 పాయింట్లకు కలిపి ఓ మాట రాయండి ఎవరైనా ఓ మాట చెప్పండి యూదులకి కలగబోయే భయానకమైన సంగతులను బట్టి యిర్మీయాని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు దేవుడు ఈ ఇలాంటివి సంభవించబోతున్నాయి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు దేవుడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడండి ఎందుకు చేసుకోవద్దు అన్నాడండి యూదాకు జరుగుబోవు భయానకమైన సంగతులను బట్టి యిర్మీయాను వివాహం చేసుకోవద్దని దేవుడు చెప్పుట యూదాకు జరుగబోవు భయానకమైన సంగతులను బట్టి యిర్మీయాను
పెళ్లి చేసుకోనవద్దని దేవుడు చెప్పుట లేక దేవుడు చెప్పాను అంటే దేవుడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడంటే దానికి ఇంత రీజన్ ఉందన్నమాట అండి. ఎందుకయ్యా నీకు పిల్లలు పెళ్లి చేసుకుంటాం, నీ భార్యకి ఎలాంటి పరిస్థితి సంభవిస్తే నువ్వు తట్టుకోగలవా, నీ కళ్ళ ముందే నీ పిల్లలకి ఎలాంటి సంభవిస్తే నువ్వు తట్టుకోగలవా, అంతకొద్దు ఆ రోజులో బాగాలేదు, భయంకరంగా ఉన్న పరిస్థితులు అన్నాడన్నమాట. భయంకరంగా ఉన్న పరిస్థితులు వెంటనే వెంటనే ఓ పేజీ ఇలా తీస్తే ఆదరణకరమైన మాటలు కనపడుతున్నాయండి. నువ్వు పేజీ తీయగలే, ఆ పేజీలోనే సబ్జెక్ట్ మారిస్తే అని పేజీ తీయటం అంటే ఇక్కడ ఒక ఆయన పేజీ దింపుతున్నాడండి. పేజీ దింపితే 17 అధ్యాయం వస్తుంది, మనకు 16 అధ్యాయంలో ఉన్నాం, 17 అధ్యాయంలో వెళ్ళలేదు.